హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు జనవరి 6, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. నిన్న గ్రూప్ 2 2017 అండ్ 2019 పేపర్ 1 కంప్లీట్ అనాలిసిస్, డీప్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని అనాలిసిస్ చేయడం జరిగింది. సో దాని ఆ వీడియోని మేము డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాము. ప్రతి ఒక్కరూ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆ వీడియో స్టార్ట్ చేసి మీకు షెడ్యూల్ వేసుకొని ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మేము ఆల్రెడీ చేసి ఇచ్చాము, కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతే కొంచెం బాగుంటుంది, మీకు హెల్ప్ అవుతుందని చేసాము. సో మరి ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేద్దాము. ఉజాలా స్కీమ్ ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్, ఇది పెట్టి 5 ఇయర్స్ అయింది. సో దీని ద్వారా మనకి ఇప్పటివరకు 36 కోట్లు ఎల్ఈడీ బల్బ్స్ని ఇచ్చారు. ప్లస్ స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ కూడా జరిగింది, దీనిలో ఒక భాగము. 1 crore స్ట్రీట్ లైట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ కింద వేశారు. దీని ద్వారా ఫ్రెండ్స్ దాదాపు 46.92 బిలియన్ కిలో వాట్స్ పర్ అవర్ ఇయర్ ఎనర్జీ సేవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్ సెక్టర్, థీమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అందరికీ విద్య మరియు నాణ్యమైన విద్య అనేది కస్తూరి రంజన్ కమిటీ ఇచ్చిన ఒక రిపోర్టు ద్వారా ఇది రిఫార్మ్స్ చేద్దాం అనుకుంటున్నారు. రీసెంట్గానే ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ధ్రువ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఐడెంటిఫై చేసి మంచి మంచి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కనుక్కొని స్కూల్స్లో కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అన్నమాట. ల్యాండ్ రికార్డ్స్ మొత్తాన్ని వెబ్ ఆన్లైన్ చేసిందనమాట, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద. సో నెక్స్ట్ చూసుకుంటే ఇస్రో ఆప్టికల్ టెలిస్కోప్ ఒకటి పెడదామని చూస్తుంది అండర్ నేత్ర. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాఫిక్ అనాలిసిస్. ఇదేం చేస్తుందంటే బయట నుంచి వచ్చే డెబ్రీస్ కానీ కొన్ని వేరే డ్రోన్స్, ఇప్పుడు మిసైల్స్ వేరే కంట్రీస్ వేస్తున్నప్పుడు ఈజీగా ప్రిడిక్ట్ చేసి రెస్పాన్స్ మనకి రివర్స్గా ఏమేమి మనం అటాక్ చేయాలని చెప్పి ఇమీడియట్గా మనకి చెప్తుందన్నమాట. మళ్ళీ ఇస్రో ప్రపోజుడ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అట్ చల్లకేర్ కర్ణాటక. నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి మనం చూసుకుంటే సరాస్ MK2 అనే ఒక జెట్ ఫ్లైటరు, 17 మెంబర్స్ సీటింగ్ ఉండే ఒక ఫ్లైటర్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని కమర్షియలైజ్ చేసేయండి, ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని, ఈ స్కీమ్ కింద ఈ యొక్క ఫైటర్ని పెట్టేయండి జెట్ని అని చెప్పారు. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సైంటిఫిక్ కన్జర్వేషన్ ఆఫ్ బిబికా మార్కార్ప్స్, ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్లో ఈ యొక్క సైంటిఫిక్ కన్జర్వేషన్ అంటే ఇంతకుముందు హిస్టారికల్ ఆర్ట్స్, పెయింటింగ్స్ ఇవి ఉంటాయి కదా ఆ యొక్క కన్స్ట్రక్షన్ సైట్లో, వాటన్నిటినీ జాగ్రత్తగా భద్రపరచడానికి ఆర్కియాలజికల్ సర్వే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సిటీని ఒక్కొక్క ప్లేస్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ తీసుకున్నది అదేంటంటే 17th century మొఘల్ టైమ్స్లో కట్టారు దాన్ని, దాన్నే తాజ్మహల్ ఆఫ్ డెక్కన్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇండియా ర్యాంక్డ్ 34th ఇన్ TTCI అంటే ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ఇది ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్, భిత్రకనిక సెన్సెక్స్ 15 క్రొకడైల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, టోటల్ మన క్రొకడైల్ కౌంట్ ఇప్పుడు వచ్చి 1757. నెక్స్ట్, చండీగఢ్ రైల్వే స్టేషన్లో నావిగేషన్ ఫెసిలిటీస్ అంటే ఒకసారి నువ్వు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ప్లాట్ఫామ్కు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుంది అనేది జాగ్రత్తగా పాత్వే ఫుట్పాత్ ఇవన్నీ తెలిసేలాగా విజువల్లీ ఇంపైర్డ్ అంటే కొంచెం కళ్ళు సరి కనపడే వాళ్ళు గుడ్డి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయేదానికి ఇలా తీసుకొని వచ్చారు చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఉన్న సిబ్బంది. నెక్స్ట్, చైనీస్ ప్యాడిల్ ఫిష్ జనరల్గా ఇది యాంగ్షే అనే ప్లేస్లో దొరుకుతుంది, అది రీసెంట్గా ఎక్స్టింక్ట్ అసలు ఇంకా అలాంటివి లేవన్నమాట. సో చైనీస్ ప్యాడిల్ ఫిష్ అనేటివి ఇంకా లేవు ప్రపంచంలో ఎక్కడ కూడా అనేది తేల్చి చెప్పేశారు. నెక్స్ట్, సౌరభ్ చౌదరి గోల్డ్ మెడల్ని కొట్టాడు, 63rd నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ భోపాల్లో జరిగింది. ఇతను మెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈ కాంపిటీషన్లో ఇది కొట్టడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, స్మాగ్ టవర్, స్మాగ్ అంటే మనకు తెలుసు ఒక ఫాగ్లో ఒక టైప్, అది ఢిల్లీలో పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది.
సో దీని ద్వారా ఎయిర్ని ప్యూరిఫై చేసి ఫైన్ పార్టికల్స్ పార్టికల్ మ్యాటర్స్ ఉన్నాయి కదా 2.5 అని ఏవో వీటిని డేంజరస్ ఉన్న వాటిని అన్నిటిని ఇది ప్యూరిఫై చేసి దేని ద్వారా అంటే కార్బన్ నానో ఫైబర్స్ ఉంటాయి వాటి ద్వారా ఇలా చేస్తుందన్నమాట. సో అదే కాకుండా ఫ్రెండ్స్ ఇంకొకటి 5th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ డ్రోసోఫిలియా కాన్ఫరెన్స్ ఎట్ పూణే, పూణేలో జరిగింది ఫస్ట్ టైము ఇది ఇండియాలో జరగడం మనం గమనించాల్సిన విషయము. డ్రోసోఫిలియా అనేది ఏంటంటే ఒక పురుగు అన్నమాట. ఆ పురుగు కుళ్ళిపోయిన ఫ్రూట్స్లో కానీ అలాంటి వాటిల మీద ఉండిపోతుంది అన్నమాట. సో అలా ఉండడం వల్ల మనకి డిసీజెస్ సోకడం ఈజీగా అలా జరుగుతుంది. ఇండియాలో ఇది కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళనమాట, IISER. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకుంటే నేషనల్ కరెంట్ అఫైర్సు అండ్ ఏపీ రీజనల్గా ఏం పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. ఆల్రెడీ చెప్పినట్టు ఏపీకి సంబంధించినట్టు వీక్లీలో మేము కవర్ చేస్తున్నాము, ఆ వీడియో కూడా నిన్న పెట్టాము వీక్లీ రౌండప్ అని. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి, నోటిఫికేషన్ బిల్ కూడా కొట్టండి. ప్రతిరోజు మేము చెప్పినట్టే 7 to 9 ఈ టైంలో ఖచ్చితంగా వీడియో పెడుతున్నాము, అది కూడా జస్ట్ 5 to 7 మినిట్స్లో కరెంట్ అఫైర్స్ మొత్తం రౌండప్ అన్నమాట. మీరు న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఉదయాన ఈవినింగ్ ఏం చేస్తారు, జస్ట్ ఈ వీడియో ఓపెన్ చేసి మొత్తం జస్ట్ రౌండప్ లాగా మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. సో అందుకోసమే మేము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.